మీరు దీనికి సపరేట్ సాయిల్ మిక్స్ అనేది ఏం లేదు గైస్. మీరు నార్మల్గా మీరు అన్ని సాయిల్స్కి వేసేటట్టే దీనికి ఏంటంటే కొంచెం కోకోపీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్లాంట్స్కి మనం కోకోపీట్ కళ్ళు మూసుకి యాడ్ చేసుకోవచ్చు. కోకోపీట్స్ ఎలా అంటే ఇలాంటి ప్లాంట్స్కి బాగా యూజ్ అవుతాయి, ఎందుకంటే వీటికి వాటర్ రిక్వైర్మెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే బయట వేరే ప్లాంట్స్తో పోల్చుకుంటే ఇవి సక్కలెంట్ ప్లాంట్స్ కాబట్టి వీటికి వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ వాటర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్న ప్లాంట్స్ అన్నింటికి ఏంటంటే మనం కొంచెం లైక్ బ్లాక్ సాయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్ సాయిల్ ఏంటంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ. బ్లాక్ సాయిల్, కోకోపీట్ అండ్ రెడ్ సాయిల్ అండ్ శాండ్ అనేది ఖచ్చితంగా ప్రతి మిక్స్లో కూడా మనం శాండ్ అనేది యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకున్న తర్వాత ఎఫ్ఐఎం, ఇవన్నీ లైక్ ఎక్కువ మెయిన్ పర్సెంట్ అనేది ఎఫ్ఐఎం మనం పెట్టుకుని అండ్ తక్కువ పర్సెంటేజ్లో మనం బ్లాక్ సాయిల్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఎం 40%, రెడ్ సాయిల్ 10%, శాండ్ 20%, అండ్ ఇప్పుడు మొత్తం ఎంత అయింది 70% అయిపోయింది. ఇంకా 30% ఉంది. ఈ 30%లో ఒక 10% మనం బ్లాక్ సాయిల్ యూజ్ చేసుకుని ఇంకా మిగతా 20% కూడా శాండ్ సాయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే రెడ్ సాయిల్ అనేది ఎక్కువ దొరికితే అవైలబుల్గా ఉంటే రెడ్ సాయిల్ వేయండి, ఎందుకంటే రెడ్ సాయిల్లో మినరల్ సాయిల్ కాబట్టి అది బాగా ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. సో అండ్ ఇప్పుడన్నా ఒక 1 మంత్కో 2 మంత్కో ఒక స్పూన్ యూరియా అండ్ 1 స్పూన్ DAP వేసుకున్నారంటే సెట్. ఇంకా మీరు దాన్ని మీరు వేరే సాయిల్ కూడా పెద్దగా మార్చాల్సిన పని లేదు. అండ్ చాలా ఇంపార్టెంట్, మెయిన్ మీరు తీసుకోవాల్సిన పెట్టుకుని కరెక్ట్గా రాసి పెట్టుకోండి, ప్రతి పాట్ ప్లాంట్కి డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు వాటర్ వేసిన వెంటనే కూడా అది కిందకి వెళ్ళిపోవాలి. వాటర్ వేసిన వెంటనే కూడా మీరు కంప్లీట్గా అది కిందకి వెళ్ళిపోవాలి. అంటే ఎంత పెద్ద కంటైనర్లు ఎంత మంచి కంటైనర్లు వేసినా సరే వెల్ డ్రైన్డ్ అంటే కంప్లీట్గా మొత్తం దాన్ని వాటర్ వేయగానే మీరు వాటర్ ఎక్కడ స్టాగ్నెట్ అవ్వకూడదు, వాటర్ ఎక్కడ నిలబడకూడదు, ఫాస్ట్గా మీరు కిందకి వెళ్ళిపోవాలి. అంటే మీ సాయిల్ అబ్జర్ప్షన్ అయ్యి ప్లాంట్కి తీసుకోవాలి తప్ప ఇక్కడ వాటర్ అనేది ఫ్లోట్ అవ్వకూడదు. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే నేను ప్రతి ప్లాంట్స్లో మీరు చూడొచ్చు ఏదో ఒక రాయో లేక బ్రిక్కో లేదా ఏదో టైల్ ముక్కో లేదంటే ఏదన్నా సమ్ అప్డేట్ అనేది నేను ప్లేస్ చేస్తాను. ఎందుకంటే మన వాళ్ళు వాటర్ పోసేటప్పుడు డైరెక్ట్గా ప్లాంట్ రూట్ మీద పడిందంటే ఇక్కడంతా గుంట అయిపోయి ప్లాంట్ అనేది పడిపోవచ్చు ఒక్కోసారి. అలా కాకుండా ఇలా ఏదన్నా స్టోన్ పెట్టారనుకోండి దీని మీద మొత్తం కంప్లీట్గా స్ప్రెడ్ అవుద్ది. సో ప్లాంట్ రూట్ అనేది డైరెక్ట్గా ఏమి లేకుండా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా పెట్టుకో ఒక సంథింగ్ ఒక ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే ఎప్పుడైనా వాటర్ వేయకపోయినా కింద మాయిస్చర్ అనేది ఈ బ్రిక్స్ అనేవి హోల్డ్ చేసుకుంటూ ఉంటాయి. అది కూడా ఇంకోటి మళ్ళీ మైక్రోబియల్ యాక్టివిటీస్ వానపాములు అవన్నీ కూడా ఎర్త్వామ్స్ అన్నీ కూడా వీటి కింద ఉంటాయన్నమాట కంప్లీట్గా. సో ప్రతి పాట్లో కూడా మీరు కూడా ఇలా పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఏదైనా మీకు ఇంకా కొంచెం అందంగా కావాలనుకుంటే స్టోన్స్ దొరుకుతాయి కదా బయట, ఆ స్టోన్స్ కూడా మీరు ఇలాగ పేస్ట్ చేసుకోవచ్చు.